మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జీవం ఆవిర్భావంపై తాను రూపొందిస్తున్న కళాఖండమే నెమ్మదిగా తన ప్రాణాలను హరిస్తోందని తెలుసుకోలేకపోయారు కెనడా శిల్పి గిలియన్ గెన్స్. అబ్రహామిక్ మతాల దేవుడు సృష్టించిన తొలి మనిషిగా భావించే ఆడిన్ శిల్పాన్ని ఆల్చిప్పలతో రూపొందించేందుకు ఆమె 15 ఏళ్ల కృషి చేశారు. ఆ 15 ఏళ్లలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. ఆమె సమస్యకు కారణమేంటో తెలియక వైద్యులు తరడు పట్టుకున్నారు. ఇటకెలకు ఆమె శిల్పాన్ని పూర్తి చేసిన ఆరోగ్యం మాత్రం పూర్తిగా క్షీణించింది. అయితే ఆమెకొచ్చిన జబ్బు శిల్పం తయారీ కారణంగానే అని వైద్యులు చివరికి గుర్తించడంతో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. గెన్స్ స్వస్థలం కెనడాలోని టోరంటో. 1991 నుంచి ఆమె ఆల్చిప్పలు వంటివి, పగడాలు, ఎండిపోయిన మొక్కలు, జంతువుల ఎముకలు వంటి సహజ పదార్థాలను ఉపయోగించి శిల్పాలను రూపొందిస్తున్నారు. యూదుల జానపద కథల ప్రకారం మొదటి మహిళ అయిన లిలిత్ శిల్పాన్ని 1998 ఆమె తయారు చేశారు. అప్పుడే ఆల్చిప్పలతో ఆడంను రూపొందించాలన్న ఆలోచన ఆమెకొచ్చింది. కెనడాలోని అట్లాంటిక్ తీరంలో దొరికే ఆల్చిప్పలను టోరంటోలోని చైనాటౌన్లో పెద్ద మొత్తంలో ఆమె కొనుగోలు చేసేవారు. వేల ఆల్చిప్పలను జల్లెడ పట్టి తనకు అవసరమైన ఆకృతుల్లో ఉన్నవాటిని ఎంచుకునేవారు. ఆడం శరీరానికి తగ్గట్లుగా ఆల్చిప్పలను సానబెట్టేందుకు, అరగదీసేందుకు రోజులో 12 గంటలు శ్రమించేదాన్ని. కంటరాల్లో ఉండే గీతలు వీటితో బాగా వచ్చేవే అని టోరంటో లైఫ్ మ్యాగజైన్ కు రాసిన వ్యాసంలో గెన్సర్ పేర్కొన్నారు. ఆడంను పూర్తి చేస్తే చాలు. ఆడంపై పనిచేయడం ప్రారంభించిన కొన్ని నెలలకే గెన్సర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఎప్పుడూ కోపం వచ్చేది, తలనొప్పి అనిపించేది, వాంతులు చేసుకునేదాన్ని. న్యూరాలజిస్టులు, రూమటాలజిస్టులు, ఎండోక్రినాలజిస్టులు నా సమస్య ఏదో కనిపెడతారని ఇలా లెక్కలేనంత మంది స్పెషలిస్టులను కలిశారు. ఏదైనా హానికర పదార్థాలతో పనిచేస్తున్నారా అని వాళ్ళు అడిగేవారు. సహజ పదార్థాలను వాడుతున్న విషయం చెప్పేదాన్ని అని గెన్సర్ చెప్పారు. అయితే రోజులు గడిచిన కొద్దీ ఆమె సమస్య మరింత తీవ్రతరంగా మారుతూ వచ్చింది. ఆల్చిప్పలను కొన్ని గంటలు సానబెట్టిన తర్వాత ఎటూ కదల్లేని స్థితికి చేరుకునేదానని ఆమె చెప్పారు. కండరాలు నొప్పి పెట్టేవని, పరికరాలు వాడుతున్నప్పుడు చేతులు పట్టేసేవని అన్నారు. ఏదో దురదృష్టం తనను వెంటాడుతున్నట్లు భావించేదానని గెన్సర్ బీబీసీతో చెప్పారు. ప్రాణాలు పోయేలోపు ఆడంను పూర్తి చేయాలన్న ఒకే ఒక్క కోరిక మాత్రం తనకు ఉండేదని అన్నారు. అప్పుడు తెలిసింది, చివరకు నాకు తీవ్రమైన డిమెన్షియా లక్షణాలు వచ్చాయి. ఏకాగ్రత ఉండేది కాదు, ఎగమక పడేదాన్ని. ఏది ఎక్కడ అమర్చాలో అర్థమయ్యేది కాదు. కోపం, ఆందోళన, నిస్పృహ, ఆత్మహత్య చేసుకోవాలన్న భావనలు నన్ను ఆవహించేవి అని గెన్సర్ అన్నారు. సమస్య తీవ్రమైన స్థితికి చేరుకున్నాక తాను పిచ్చి పట్టినట్టు ప్రవర్తించేదానని ఆమె చెప్పారు. వీధి చివరకు వెళ్లి అక్కడ ఎవరూ లేకున్నా గట్టిగా తిట్టేదానని అన్నారు. చివరకు ఓ మానసిక వైద్యురాన్ని కలిశారు. ఆమెకు కూడా నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం కాలేదు, వివిధ రకాల ఔషధాలను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అని గెన్సర్ చెప్పారు. ఎముకలు, ఆల్చిప్పలు వాతావరణంలో ఉంటే విషపూరిత పదార్థాలను ఆకర్షించి పోగు చేసుకుంటున్నాయన్న విషయాన్ని ఓ రోజు నా వైద్యురాలు తెలుసుకున్నారు. అప్పుడే అసలు విషయం మాకు అర్థమైంది అని గెన్సర్ వివరించారు. ఆల్చిప్పల పొడి వల్లే విషపూరితమైన భారీ లోహ పదార్థాలు గెన్సర్ దేహంలో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు 2015 వైద్య పరీక్షలో వెల్లడైంది. ఆమె శరీరంలో ఆర్సెనిక్, లెడ్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఆడం కోసం గెన్సర్ సానబెట్టిన వేల ఆల్చిప్పల నుంచి వెలువడినప్పుడే ఆమె సమస్యకు కారణమైంది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థంలో ప్రమాదకర లోహాలు ఉంటాయి. నీటిలో కలిసిన వీటిని ఆల్చిప్పలు పెరిగే క్రమంలో పోగు చేసుకుంటాయి. గెన్సర్ ఆల్చిప్పలను సానబెట్టేటప్పుడు ఈ విష పదార్థ రేణువులు గాల్లోకి రేరేవి, అలాగే ఆమె శరీరంలోకి చేరేవి. ప్రకృతితో మనుషులకు చెదిరిన బంధం గురించి సహజ పదార్థాలతోనే రూపొందించిన కళాఖండం ద్వారా చెప్పాలనుకున్నారు గెన్సర్. కానీ విచిత్రంగా ఆ ప్రయత్నంలోనే ఆమె శరీరం నెమ్మదిగా విషపూరితమైంది. భూమి విషపూరితమవుతుందన్న విషయం గురించిన బాధాకరమైన సందేశాన్ని నా శరీరం మోస్తుంది అని గెన్సర్ అన్నారు. అందమైన మరణం. ఆడం కళాఖండాన్ని 2015 గెన్సర్ పూర్తి చేశారు. ఆ పనిని పూర్తి చేయలేకపోతే తన జీవన ప్రయాణం అసంపూర్తిగా మిగిలిపోయేదని ఆమె అంటుంటారు. గెన్సర్కు నాడికణ సంబంధమైన నష్టం తీవ్రంగా జరిగింది. ఆమె వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. శాశ్వతమైన మానసిక ఆరోగ్య సమస్యలు బారిన పడ్డారు. భవిష్యత్తులో అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు కూడా ఆమెకుంది.
శరీరం మొత్తం విషపూరితంగా కాకుండా చూసుకుంటూ తన పనిని కొనసాగించేందుకు కేన్సర్ ఇప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గడిచిన విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోనని కేన్సర్ బీబీసీతో అన్నారు. ఆడమ్ను చూసినప్పుడు నా మనసులో ఈ భూమి గురించి, నా గురించి బాధ ఉప్పొంగుతుంది, కానీ ఓ రకమైన సంతృప్తి కూడా కలుగుతుంది. అదో అద్భుతమైన కళాఖండం. అలా ఆలోచించి నేను ఆనందం పొందుతా. నా అందమైన మరణమని ఆ కళాఖండాన్ని నేను పిలుచుకుంటా అని గెన్సర్ చెప్పారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.